ఎప్పుడైనా మీరు మీ నాన్నగారు మీ అమ్మని ఏమని పిలుస్తారో గమనించారా? పేరు పెట్టి పిలుస్తారా లేదా? మీ పక్కింటి వాళ్ళు మీ అమ్మను ఏమని పిలుస్తారు? అసలు ఎవరైనా తన్ని పేరు పెట్టి పిలుస్తారా? అసలు మీ అమ్మమ్మ నాన్నమ్మల సంగతి ఏంటి? ఒక పెళ్ళి అయిన ఆవిడ తన పేరు తనే మర్చిపోతే ఎలా ఉంటుందో ఈ కథలో చూద్దాం. ఒక అమ్మాయి అందాన్ని, తెలివిని, తండ్రి ఇచ్చే కట్నాన్ని చూసి ఒక అబ్బాయి తన మెడలో 3 ముళ్ళు వేసి తన ఇంటికి తీసుకువచ్చాడు. తీసుకువచ్చిన తనకి, అమ్మడు, ఇదే మన ఇల్లు, దీన్ని మనం అందంగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. భర్తని మెప్పించాలనుకున్న భార్య ఇల్లంతా తుడిచి ముగ్గులు పెట్టి ఇల్లంతా అందంగా తయారు చేసింది. ఆలోపు భర్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన భర్త ఇల్లంతా చూసి, నువ్వు ఇల్లు తొడవటంలో నీకు నువ్వే సాటి, శభాష్ అంటూ భుజం తట్టాడు. దీంతో ఆ ఇల్లాలు తెగమురిసిపోయి ఇల్లు తుడవడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా తుడిచి రంగురంగుల ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆమె జీవితం 3 అలుకుగుడ్డలు 6 ముగ్గుబుట్టలుగా సాగిపోతుంది. ఒకరోజు ఇల్లు తుడుస్తున్న సమయంలో తనకి ఒక విచిత్రమైన ప్రశ్న తలెత్తింది. అసలు నా పేరేంటి చెప్మా, తన పేరు ఏంటి అనే విషయాన్ని తనే మర్చిపోయింది. ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రాలేదు. తన ఇల్లు తుడుస్తున్న గుడ్డ ముగ్గుబుట్ట అక్కడే వదిలేసి కిటికీ దగ్గర నుంచుని తలగొక్కుంటూ నా పేరేంటి నా పేరేంటి అని తెగ ఆలోచించేసింది. ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డ్ వేలాడుతూ కనిపించింది. మిస్ వాణి ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపల్ ఎక్స్ కాలేజ్ అని ఉంది. నాకు కూడా అలా ఒక పేరుంటుంది కదా అనుకుంది. అసలు నా పేరు నేనే ఎలా మర్చిపోయానబ్బా అనుకుంటుంది. ఇల్లు తుడిచే సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది. ఎలాగో ఆ పూటకి రోడం కానిచ్చింది. అంతలో పనిమనిషి వచ్చింది. పోనీ ఆమెకైనా గుర్తుందేమో అని, చూడమ్మాయి నా పేరు నీకు తెలుసా అని అడిగింది. అదేంటమ్మా, మేం పేర్లతో ఏం చేసుకోవాలి? నేను మిమ్మల్ని అమ్మగారు అనే పిలుస్తాను. ఎవరికైనా చెప్పాలన్నా కూడా అదిగో ఆ తెల్ల బిల్డింగ్లో ఉన్న ఆ అమ్మగారే అని చెప్తాను. నిజమేలే, నా పేరు నీకెలా తెలుస్తుంది అని ఆమె అనుకుంది. అంతలో పిల్లలు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు. కనీసం తన పిల్లలకైనా తన పేరు తెలిసి ఉంటుందేమో అన్న ఆశతో పిల్లలు, నా పేరు మీకు తెలుసా అని అడిగింది. నువ్వు మా అమ్మది, నీ పేరు అమ్మే కదా, మేము పుట్టినప్పటి నుండి ఇది ఒకటే తెలుసు. ఉత్తరాలు కూడా నాన్న పేరు మీదే వస్తాయి. తనను అందరూ పేరు పెట్టి పిలుస్తారు కాబట్టి మాకు నాన్న పేరు తెలుసు. నువ్వు ఎప్పుడూ మాకు నీ పేరు చెప్పలేదు కదా, ఎప్పుడు నీ పేరు మీద ఉత్తరాలు కూడా రాలేదు అని పిల్లలు అనగానే, అవును, నా మొహానికి ఎవరు ఉత్తరాలు రాస్తారు? అమ్మా నాన్న నెలకి 1-2 సార్లు ఫోన్ చేసి మాట్లాడతారు. ఇంకా నా చెల్లెళ్ళు కూడా ఇల్లు తుడుచుకోవడంలోనే బిజీగా ఉంటారు. మేము ఏ పెళ్ళిళ్ళు పుట్టినరోజుల్లో కలిసినా కొత్త ముగ్గులు ఎలా పెట్టాలి, కొత్త వంటలు ఎలా చేసుకోవాలి అని మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడూ ఉత్తరాలు రాసుకోలేదు. ఇదంతా చూసి తన పేరు తెలుసుకోవాలి అన్న కుతూహలం ఇంకా పెరిగిపోయింది. పక్కింటావిడ ఫంక్షన్కి పిలవడానికి ఇంటికి వచ్చింది. కనీసం ఆవిడకైనా తన పేరు తెలిసి ఉంటుంది అన్న కుతూహలంతో ఆవిడని, నా పేరు మీకు తెలుసా అని అడిగింది. ఆమె చిన్నగా నవ్వుతూ, లేదండి, ఎప్పుడూ నేను మీ పేరు అడగలేదు, మీరూ చెప్పలేదు. ఆ తెల్లింట్లో ఉంది ఆవిడ అంటాను, లేదా మేనేజర్ గారి భార్య అంటాను, లేదంటే ఆ తెల్లగా పొడవుగా ఉంది ఆవిడ అంటాను. మిగిలిన వాళ్ళు కూడా అలాగే అంటారు. ఇంకేమీ ఉపయోగం లేదు, ఇక్కడెవరికీ నా పేరు తెలీదు. మా పిల్లలు స్నేహితులు కూడా కమలా వాళ్ళ అమ్మ అని లేదా ఆంటీ అని పిలుస్తారు. ఇక నాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం మా ఆయన. కనీసం తనకన్నా నా పేరు గుర్తుందో లేదో తెలుసుకోవాలి. తను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, ఇదిగో నా పేరు నేను మర్చిపోయాను, మీకేమన్నా గుర్తుందా? ఆ మాట విన్న తన భర్త పగలబడి నవ్వుతూ, అదేంటి, ఇలా ఎప్పుడూ జరగలేదు, నువ్వేంటి నీ పేరు అడుగుతున్నావు ఈరోజు? ఎవరైనా వాళ్ళ పేరు వాళ్ళు మర్చిపోతారా? మనకి పెళ్ళయిన దగ్గర నుంచి అమ్మడు అని కానీ, లేదంటే
ఏమోయ్ అనిగానే పిలుస్తున్నాను కదా. నువ్వు ఎప్పుడూ నీ పేరు నాకు చెప్పలేదు కదా, అయినా ఇప్పుడేమైంది? అందరూ మిస్సెస్ మూర్తి అని పిలుస్తున్నారు కదా. మిస్సెస్ మూర్తి కాదు, నా పేరు నాకు కావాలి, ఇప్పుడు ఏం చేయను అంది కోపంగా. ఏముందిలే, ఏదో కొత్త పేరు పెట్టుకో. ఆహా, ఇది చాలా బాగుంది. నీ పేరు సత్యనారాయణ మూర్తి, దీన్ని శివరావు గానో సుందర్రావు గానో మార్చుకోమంటే మార్చుకుంటావా నువ్వు? సర్లే, నువ్వు చదువుకున్న దానివే కదా, నీ సర్టిఫికేట్ మీద నీ పేరు ఉంటుంది అనే కామన్ సెన్స్ కూడా మర్చిపోయావా? వెళ్ళు, వెళ్ళు వెతుక్కో అన్నాడు. అప్పుడు తను అల్మారా దగ్గరకు వెళ్ళి తన సర్టిఫికెట్ల గురించి చాలా కంగారుగా వెతికింది. అల్మారాలో రకరకాల చీరలు, గాజులు, కుంకుంబర్నలు, వెండి ప్లేట్లు, ఇలా అన్ని వస్తువులు ఒక క్రమంలో పెట్టి ఉన్నాయి. ఇప్పుడు తన సర్టిఫికెట్లు ఎక్కడని వెతుకుతుంది? నిజమే, పెళ్లి తర్వాత తన సర్టిఫికెట్లు తను ఇక్కడికి తెచ్చుకోలేదు. అవును, నేను ఇక్కడికి తీసుకురాలేదు. నేను మా ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చుకుంటాను, నా పేరు తెలుసుకుని 2 రోజుల్లో మళ్ళీ వస్తాను అని వాళ్ళ ఆయన పర్మిషన్ అడిగింది. చాలా బాగుంది. పేరు కోసం పుట్టింటికి వెళ్ళొస్తావా? నువ్వు అక్కడికి వెళితే ఇక్కడ ఇల్లు ఎవరు శుభ్రం చేస్తారు? పిల్లల్ని ఎవరు రెడీ చేస్తారు? మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? నిజమే, వాళ్ళకి నా బాధ ఏమర్థమవుతుంది? ఇన్ని రోజుల నుంచి నేనే చేశాను కదా, వాళ్ళకి కనీసం పనులు చేసుకోవడం కూడా తెలీదు. కానీ నా పేరు తెలియకుండా ఎలా బ్రతకాలి? ఇన్ని రోజులు ఆ ప్రశ్న నాలో రాలేదు కాబట్టి బానే ఉంది. కానీ ఒక్కసారి ఆ ప్రశ్న తలెత్తిన తర్వాత పేరు తెలియకుండా బ్రతకడం చాలా కష్టంగా ఉంది. 1-2 రోజులు నేను లేకుండా అడ్జస్ట్ అవ్వండి, నాకు ఇలా పేరు లేకుండా బ్రతకడం కష్టంగా ఉంది అని తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరింది. అదేంటి తల్లి, ఒక్కదానివే వచ్చావు? భర్త పిల్లలు బాగున్నారు కదా, ఏంటి ఒక్కదానివే వచ్చావు? ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత తను ఎందుకొచ్చిందో గుర్తు చేసుకుంది. తన తల్లితో, అమ్మా చెప్పు, అసలు నా పేరు ఏంటి అని అడిగింది. అదేంటమ్మా, నువ్వు మా పెద్ద కూతురివి, నిన్ను ఎంతో కష్టపడి బిఏ వరకు చదివించి 50,000 కట్నమిచ్చి పెళ్లి కూడా చేశాం. నీకు 2 సార్లు పురుళ్ళు కూడా మేమే పోసాం, ప్రతిసారి ఖర్చులు కూడా మేమే భరించాం. నీకు 2 పిల్లలు, ఉద్యోగం చేసే భర్త చాలా మంచివాడు, నీ పిల్లలు చాలా మంచివారు. నా చరిత్ర కాదమ్మా, నా పేరు చెప్పు, కనీసం నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పమ్మా. ఆవిడ స్నానం చేసి భోజనం చేసింది, కానీ నిద్ర పట్టట్లేదు. ఇదివరకు ఇల్లుడుస్తూ పాటలు పాడుతూ ముగ్గులు పెడుతున్నప్పుడు ఆ టైంలో తనకి తెలీదు తన పేరు మర్చిపోవడం వల్ల ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందని. మర్నాడు ఉదయాన్నే అటకెక్కి సర్టిఫికెట్లు వెతకడం మొదలుపెట్టింది. చీకటి పడింది, కానీ తన సర్టిఫికెట్లు వెతికే మాత్రం పూర్తి కాలేదు. ఇక భార్య కనిపించిన వారిని పేర్లు అడగడం మొదలుపెట్టింది. ఆఖరికి చెట్లు, పుట్టలు, కాలువలు, కాలేజీలు తన పేరును అడిగింది. ఇలా అందరినీ అడిగి ఎంతో బాధపడిన తర్వాత తన ఫ్రెండ్ని కలిసింది. తన పేరు ఏంటో తెలుసుకుంది. తన ఫ్రెండ్ కూడా తనలాగే పెళ్ళి అయిపోయి ఇల్లాలుగా ఉంది, కానీ ఇల్లు సర్దుకోవడం ఒకటే జీవిత ధ్యేయంగా పెట్టుకోలేదు. ఇల్లు సర్దుకోవడం తన జీవితంలో ఒక భాగం మాత్రమే. దీనివల్ల తను తన పేరు, తన ఫ్రెండ్స్ పేర్లు అన్నీ గుర్తుపెట్టుకుంది. తను ఆవిడ పేరు చెప్పగలిగింది. శారదా, నా ప్రియమైన శారదా అని అరిచి కౌగలించుకుంది. ఇప్పటి వరకు తన పేరు కోసం తపించిపోతున్న ఇల్లాలకు తన పేరు వినగానే చాలా సంతోషంగా అనిపించింది. కలిసిన తన స్నేహితురాలు తనకి కొత్త జీవితం ఇచ్చింది. నువ్వు శారద, నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చావు, మ్యూజిక్ కాంపిటీషన్లో కూడా ఫస్ట్ వచ్చావు, నువ్వు మంచి మంచి బొమ్మలు కూడా వేసేదానివి. మనం 10th క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం. నేను మిగిలిన వాళ్ళందరినీ కలిశాను, నువ్వొక్కదానివే, అందరికీ దూరంగా ఎవరికీ కనిపించకుండా బ్రతుకుతున్నావు. అవును ప్రమిళ, నువ్వు చెప్పింది నిజమే. నేను శారద, నువ్వు చెప్పే వరకు కూడా నా పేరు నాకు గుర్తులేదు. నాకు గుర్తున్న ఒకే ఒక విషయం, ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలి. ఇంకా నాకేమీ గుర్తులేవు. నేను నిన్ను కలవకపోతే నా పేరు తెలియక పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని. శారద ఆనందంతో ఇంటికి వచ్చి అటుకెక్కి అటుక మీద ఉన్న తన సర్టిఫికెట్లు, తను గీసిన బొమ్మలు, తనకు వచ్చిన బహుమతులు
అన్నీ తీసుకుని ఆనందంతో తన ఇంటికి బయలుదేరింది. శారదను చూసిన తన భర్త, అమ్మయ్యా వచ్చావా, ఒక్కసారి చూడు ఇంటి పరిస్థితి ఎలా ఉందో, నువ్వు ఇంట్లో లేక ఎలా తయారయ్యిందో. పోనీలే, ఎలాగైతే నువ్వు వచ్చేసావు, ఇది మాకు పండగలా ఉంది. అది విన్న శారద, ఆహా ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఇప్పటి నుండి నన్ను ఏమోయ్ అని గాని గీమోయ్ అని గాని పిలవకండి, నా పేరు శారద, నన్ను శారద అనే పిలవండి, అర్థమైందా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. తను వేసిన బొమ్మలు, తను తెచ్చుకున్న బహుమతులు అన్నీ తన పిల్లలకు చూపిస్తూ ఆనందపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టింగ్ మని కొట్టండి, పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.